కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఎదుట మంగళవారం రాత్రి రోడ్డుపై వెళ్తున్న సైక్లిస్ట్ ను వెనక నుండి ప్రైవేట్ స్కూల్ బస్ బలంగా గుద్దడంతో సైకిల్పై వెళ్తున్న మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. వివాహితను ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆనంద నిలయం వద్ద చోటు చేసుకుంది. కాకినాడ రామకృష్ణారావుపేటకు చెందిన ఇల్లూరి హేమలత శివసాయి దంపతులు, వారికి ఇద్దరు పిల్లలున్నారు. భర్త మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ డ్రైవర్గా, భార్య హేమలత మెక్డాల్ రెస్టారెంట్లో పనిచేస్తున్నారు. మంగళవారం రాత్రి విధులు ముగించుకుని 9 గంటల సమయంలో ఆమె సైకిల్పై ఇంటికి వెళుతుండగా ఆనంద నిలయం వద్ద ఒక ప్రైవేట్ స్కూల్ బస్ ఢీకొని వెళ్లిపోయింది. తలకు దెబ్బ తగలడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సర్పవరం సిఐ వైఆర్కే శ్రీనివాస్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. భర్త సాయికి సమాచారం ఇవ్వడంతో కుటుంబీకులు వచ్చి బస్ డ్రైవర్ను అరెస్ట్ చేయాలని, మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ కాకినాడ రోడ్డుపై ఆందోళన చేపట్టారు. న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని తీసుకెళ్లేది లేదని స్పష్టం చేశారు. ట్రాఫిక్ స్తంభించడంతో న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని సిఐ హామీ ఇవ్వడంతో మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించేందుకు ఆందోళన కార్లు అంగీకరించారు. వచ్చి మా తమ్ముడు గారు అమ్మాయిని పొజిషన్ స్పాట్ లో చనిపోయింది. ఏ రెస్పాన్స్ ఏది లేదు సార్. బాడీ ఎక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఆన్లైన్ న్యాయం చేయవలసింది కోర్చుంది. డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారండి. డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ముందు హాస్పిటల్ తీసుకెళ్ళండి బాబు చెప్తున్నారండి. అయితే బస్ గల వాటర్స్ రావాలనేసి మేము కోరుకుంటున్నాం. వాళ్ళకి తెలియాలి కదండి, వాళ్ళకి తెలియాలి ఏం జరిగింది అనేది. బస్సు అయిన మట్టికి చాలా ఇష్టసరంగా మాట్లాడుతున్నాడు అండి. ఏం మాట్లాడినా ఆ బస్సుకు ఒక నెంబరు లేదు, ఏది లేదు. తీస్తారు లేదండి, బస్సు కూడా తీస్తారు. బస్సు అయిన పంపించేశారు. ఇక్కడ ఏం సమాధానం లేదండి. బాడీ అయితే ఇక్కడ ఉంది. మాకు న్యాయం జరగవలసింది కోరుతా. ఆ పిల్లలు పక్కన వస్తుందండి, ఒక పక్కన వస్తుంది. ఇక్కడ నుంచి కొత్త ఉన్న పిల్లల్ని డ్రైవర్ తాగేసి ఉండి గుద్దేశాడు. గుద్దేసింది కాక పరుపులు పట్టుకొని తిప్పాడు. అప్పచెప్పిన తర్వాత వచ్చి ఎటువంటి స్పందన కానీ రెస్పాండ్ కానీ మాకు ఏమీ లేదు. మాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఇప్పుడు మాకు ఇది సమస్యకి పరిస్థితి దొరికితే ఇక్కడ బాలిక కదలదు, జనాలు కదలరు. అటు పక్కలు ఎవరైనా మాకు పర్లేదు. రాజ్యకైతే మేము రాలేం. నా భార్య తాళ్ళ కట్టిన భార్య అది 12 నెలలు పాపతో ఉన్నప్పుడు ఆ పిల్లకి తల్లి ఎక్కడిని తీసుకురాను, తల్లి ప్రేమ ఎక్కడిని తీసుకురాను నేను.